నమస్తే, నేను మీ అవార్ శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్కు స్వాగతం. మంగళగిరిలో ఈరోజు జరిగిన పలు వార్తా విశేషాల్లోకి వెళితే, వినాయక చవితి ఉత్సవాలు పురస్కరించుకొని మీ వీధిలో మీ సెంటర్లో పందిళ్ళు మండపాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారా? అయితే అందుకు పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ విధి విధానాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో వినాయక చవితి సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలో పందిరి మండపం ఏర్పాటు చేయాలనుకునేవారు స్థానిక పోలీసుల నుంచి ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మంగళగిరి రూరల్ దుగ్గిరల మండల గ్రామాల్లో వినాయక చవితి వేడుకలు నిర్వహించే వారికి మంగళగిరి రూరల్ సీఐ యార్లగడ్డ శ్రీనివాసరావు పలు సూచనలు చేశారు. మంగళగిరి రూరల్ మరియు దుగ్గిరాల మండల గ్రామ ప్రజలు అందరికీ విజ్ఞప్తి, రేపు రాబోయే వినాయక చవితి సందర్భంగా గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కమిటీ సభ్యులు కానీ లేకపోతే గ్రామంలో శాంతి కమిటీలు కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే గ్రామాల్లో ఏ అక్కడ విగ్రహం పెట్టాలన్నా ఆ కమిటీకి సంబంధించిన పెద్దలు, దానికి సంబంధించిన కొన్ని నియమ నిబంధనలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. దానికి సంబంధించిన పర్మిషన్లు కానీ అనుమతులు కానీ అవన్నీ కూడా పక్కాగా ముందుగానే ముందస్తు అనుమతితో పోలీసు ద్వారా కానీ తర్వాత ఎలక్ట్రికల్ సంబంధించి కానీ లేకపోతే రోడ్డు మీద అడ్డంకి ట్రాఫిక్ అభ్యంతరాలు లేకుండా వాటి పర్మిషన్లన్నీ అనుమతులన్నీ ఉన్నాయా లేవా అని చూసి వాటికి అనుమతులు ఇవ్వటం జరుగుతుంది. అలాగే గతంలో ఏదైనా చిన్న చిన్న ఘర్షణలు కానీ ఏమైనా జరిగింటే అటువంటి విషయాల్లో కూడా అటువంటి ప్రదేశాల్లో కూడా ప్రత్యేకంగా విచారించి అక్కడ పరిస్థితులను బట్టి వాటికి అనుమతులు ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈ విగ్రహాలు కూడా పెట్టేటప్పుడు కానీ తీసుకెళ్లేటప్పుడు కానీ వాటికి మంచిగా ఒక క్రమశిక్షణతో, తర్వాత ఈ సౌండ్ సిస్టమ్ కూడా సాధ్యమైనంత వరకు డెసిబెల్స్ తక్కువ ఉపయోగిస్తూ ప్రక్క ఎవరికి కూడా ఇబ్బందికరంగా లేకపోకుండా నిర్వహించడానికి మా వంతుగా మేము రకరకాల అనుమతులు కండిషన్లు అవన్నీ పెట్టి ఇవ్వటం జరుగుతుంది. ఆ కమిటీ సభ్యులు కూడా అవన్నీ కూడా కంపల్సరీగా పాటించవలసిన సందర్భం అయితే ఉంది. ఆ వైలేషన్స్ కనుక ఏదైనా ఉంటే వాటి మీద కూడా తగు చర్యలు అయితే తీసుకోవటం జరుగుతుంది. నవ్యనగరి మంగళగిరిలో అతిపెద్ద చేనేత వస్త్ర షోరూం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మంగళగిరిలోని తెనాలి ఫ్లైఓవర్ పక్కన చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ వారి అనుబంధ సంస్థ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ను బుధవారం ఉదయం ప్రారంభోత్సవం చేసేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. 3 తరాల విశ్వాసం, 6 దశాబ్దాల నైపుణ్యం, మగ్గం నుంచి మగవ మనసుల దాకా సంప్రదాయం మేళవించిన సౌందర్యం సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ ప్రారంభోత్సవ వేడుకలో నగర పరిసర గ్రామాల ప్రజలు పాలు పంచుకోవాలని సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అధినేతలు చిల్లపల్లి శ్రీనివాస్, చిల్లపల్లి శ్రీకర్ ఆత్మీయ ఆహ్వానం పలికారు. అందరికీ నమస్కారం, నా పేరు శ్రీకర్. సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్, చిల్లపల్లి నాగేశ్వరరావు హ్యాండ్లూమ్స్ రేపు ఉదయం అంటే 28వ తారీఖు బుధవారం ఉదయం 11 గంటలకి ఘన ప్రారంభోత్సవండి. అది స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఎక్కువ మేము ఉమెన్ ఎంపవర్మెంట్ దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. పని కల్పించడంలో కానీ పని నేర్పించడంలో కానీ ఎక్కువ ప్రాధాన్యత మహిళలకి ఇస్తున్నాము. మాకు ఇక్కడ ఎక్కువ ఫోకసింగ్ కూడా మేము ఎక్కువ ఓన్లీ మంగళగిరి హ్యాండ్లూమ్స్, ప్రాచీన చేనేత కళని మేము ఇంకా ప్రోత్సహిస్తూ ఉన్నాము. దానికి ఎగ్జాంపులే ఈ మగ్గం అన్నమాట. మగ్గం కొత్తది కానీ వర్క్ ఇదంతా ఏంటంటే ప్రాచీన కాలంలో ఎలా నేసేవాళ్ళో ఆ ప్రకారం నేసేటోళ్ళం, మంగళగిరి కాటన్ శారీ. సో దీన్ని రిసెంబుల్ చేస్తూనే మా యొక్క వ్యాపారం కానీ ఏదైనా ఇలానే కొనసాగిస్తూ ఉంటాము. ఇది ఇప్పుడు కాదండి, గత 3 తరాల నుంచి ఇలానే రన్ అవుతుంది. మా తాతగారు శ్రీ చిల్లపల్లి నాగేశ్వరరావు గారు, తర్వాత మా నాన్నగారు వచ్చి విజయవాడలో చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ అని ఓపెన్ చేసి, దాని తర్వాత హైదరాబాద్లో వింటేజ్ వ్యూవర్స్ అనే స్టార్ట్ చేసి, దాని తర్వాత బంగారం షాపులు ఇవన్నీ ఓపెన్ చేశాము, చాముండి గోల్డెన్ డైమండ్స్ ఇవన్నీ. ఇప్పుడు సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నదే ఇప్పుడు మళ్ళీ ఇంకో బయటికి తీసుకొచ్చాము. రిటైల్ వ్యాపారం కూడా స్టార్ట్ చేసాం. ఇంతకుముందు హోల్సేల్ ఉండేది, ఇప్పుడు రిటైల్ వ్యాపారం కూడా స్టార్ట్ చేసాం. అందరికీ అందుబాటు ధరల్లో ఉండాలని చెప్పి మా మెయిన్ ఉద్దేశం అన్నమాట. ప్రతిదీ శారీ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ హోల్సేల్ ప్రైజెస్ కాదండి, వీవర్స్ ప్రైస్కి అందజేస్తున్నాము. అది మా మెయిన్ మోటో. మన దగ్గర మంగళగిరి హ్యాండ్లూమ్లో కాటన్ కానీ పట్టు కానీ, డ్రెస్ మెటీరియల్స్లో కాటన్ కానీ పట్టు కానీ, ఇవి మా ప్రత్యేకత. వాటిలో మళ్ళీ వెరైటీస్,
ప్రింట్స్ కానీ, డిజిటల్ ప్రింట్స్ కానీ, కలంకారీ ప్రింట్స్, బాణీ ప్రింట్స్, ఇలా వెరైటీస్ ఇవన్నీ చేపిస్తూ ఉన్నాము. మన షోరూమ్ ప్రారంభోత్సవానికి స్పెషల్ ఆఫర్ అండి, 5,000 కొంటే 1,000 రూపాయలు తగ్గించే, ఇమీడియట్గా తగ్గిపోద్ది, అంటే మీరు 4,000కే కొన్నట్టు. ఇది ఓన్లీ ఓపెనింగ్ ఆఫర్ అండి, ఫస్ట్ 3 డేస్ మాట్లాడితే 28, 29, 30 ఈ 3 రోజుల్లో మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. థ్యాంక్ యూ. మంగళగిరి ప్రజాప్రతినిధి, రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం ఉదయం 8:15 శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్తర వీధి ముఖద్వారాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్తర వీధి ముఖద్వారాన్ని దాత తొల్లిమిల్లి రామకృష్ణ నిర్మించారు. క్యాన్సర్ను తొలిదశలోనే గుర్తించే టెక్నాలజీ త్వరలో భారత్లో అందుబాటులోకి రానుందని మంగళగిరి ఎయిమ్స్ న్యూరో సర్జన్ డాక్టర్ రేకపల్లి రాజశేఖర్ పేర్కొన్నారు. మంగళవారం వడ్డేశ్వరంలోని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో జాతీయ స్థాయి ట్రెండ్స్ ఇన్ ఎపిజెనిక్స్ ఇన్ క్యాన్సర్ డయాగ్నోసిస్ మరియు థెరపీ పేరిట నిర్వహించిన సదస్సులో క్యాన్సర్ డయాగ్నోసిస్ థెరపీ గురించి వివరించారు. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ రాజశేఖర్, కేఎల్ యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ డాక్టర్ కెఎస్ జగన్నాథరావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె సుబ్బారావు, సదస్సు కన్వీనర్ డాక్టర్ ఎం జానకరామయ్యలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. అనంతరం డాక్టర్ రేకపల్లి రాజశేఖర్ మాట్లాడుతూ క్యాన్సర్ మహమ్మారిని నిర్మూలించడానికి దేశవ్యాప్తంగా శాస్త్రవేత్తలు పరిశోధన జరుపుతున్నారని తెలిపారు. ముఖ్యంగా బయోటెక్నాలజీతో కృత్రిమ మేధస్సును అనుసంధానం చేయడం ద్వారా రక్తంలో క్యాన్సర్ కణాలను ముందుగానే గుర్తించి క్యాన్సర్ రోగుల ప్రాణాలను కాపాడేందుకు భారత్లో శాస్త్రవేత్తలు స్వదేశీ పరిజ్ఞానంతో నూతన టెక్నాలజీకి శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఖచ్చితత్వంతో క్యాన్సర్ కణాలను ఎలా నశింపజేయాలి, క్రిస్పర్ కాస్ 9 సాంకేతికతతో ఉత్పత్తి చేయబడిన ఎలుకలను క్యాన్సర్ ప్రయోగాలకు ఎలా ఉపయోగించాలి అనే అంశాల గురించి డాక్టర్ రాజశేఖర్ బయోటెక్నాలజీ వైద్య విద్యార్థులకు విపులంగా వివరించారు. ప్రో ఛాన్సలర్ డాక్టర్ కెఎస్ జగన్నాథరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా శాస్త్రవేత్తలను, ఇండస్ట్రీ భాగస్వాములను, విద్యార్థులను ఒకే వేదిక పైన చేర్చామన్నారు. తద్వారా క్యాన్సర్ పైన జరుగుతున్న పరిశోధనలో మంచి ఫలితాలను రాబట్టొచ్చని ఆయన పేర్కొన్నారు. 2023 ICMR నివేదిక ప్రకారం రానున్న కాలంలో క్యాన్సర్ వృద్ధి రేటు గణనీయంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సదస్సు కన్వీనర్ డాక్టర్ ఎం జానకిరామయ్య మాట్లాడుతూ క్యాన్సర్ ను సమూలంగా నిర్మూలించాలనే కార్యాచరణతో ANRF కేంద్ర పరిశోధనా సంస్థ అయిన SERB ఆర్థిక సహకారంతో ఈ జాతీయ సదస్సును నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సదస్సు వలన విద్యార్థులు క్యాన్సర్ పైన విస్తృత స్థాయిలో పరిశోధనలు చేయడానికి ఉపయోగపడటంతో పాటు క్యాన్సర్ పరిశోధనలో ఆధునిక టెక్నాలజీని అనుసంధానం చేయటం ఎలా అనే విషయాలు స్పష్టంగా అర్థమవుతాయని తెలిపారు. మద్రాస్ ఐఐటి ప్రొఫెసర్ డాక్టర్ రాయల సురేష్ కుమార్ మాట్లాడుతూ క్యాన్సర్ బయో మార్కర్ల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ, ప్రో ఛాన్సలర్ డాక్టర్ కెఎస్ జగన్నాథరావు, ప్రో వైస్ ఛాన్సలర్లు డాక్టర్ ఏవిఎస్ ప్రసాద్, అకాడమిక్స్ డాక్టర్ కె రాజశేఖరరావు, డాక్టర్ ఎన్ వెంకట్రామ్, రిజిస్ట్రార్ కె సుబ్బారావు, విద్యార్థి సంక్షేమ విభాగ డీన్ డాక్టర్ కెఆర్ఎస్ ప్రసాద్, హైదరాబాద్కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ అంజనాదేవి, డాక్టర్ షేక్ నౌషద్, సదస్సు కన్వీనర్ డాక్టర్ ఎం జానకిరామయ్య, బయోటెక్నాలజీ విభాగాధిపతి కో కన్వీనర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, కోశాధికారులు కోటేశ్వర రెడ్డి, జ్ఞాన శేఖరన్ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరిలోని అంజమున్ ఈ ఇమాయతుల్ ఇస్లాం ట్రస్ట్ బోర్డు ప్రస్తుత పాలకవర్గం 7 కాలంలో అంజమున్కు సంబంధించిన జమా ఖర్చులను విపక్ష ముస్లిం వ్యవసాయ కన్వీనర్ షేక్ ఇస్మాయిల్ నేతృత్వంలో పలువురు నాయకులు మంగళవారం కూడా పరిశీలించారు. గత ఆగస్టు నుంచి ఈ జూలై వరకు జమా ఖర్చుల వివరాలను ఈరోజు కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. గత 2 రోజుల్లో 2 నెలలకు సంబంధించిన జమా ఖర్చులపై ఓచర్లు, ఇన్వాయిస్లను పరిశీలించడం జరిగింది. మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో గల అంజుమన్ ఈ ఇమాయతుల్ ఇస్లాం ట్రస్ట్ బోర్డు పాలకపక్షం 7 కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన జమా ఖర్చులను మంగళవారం కూడా విపక్ష ముస్లిం వ్యవసాయ నాయకులు పరిశీలించారు. ముస్లిం వ్యవసాయ కన్వీనర్ షేక్ ఇస్మాయిల్ నాయకత్వంలో వ్యవసాయ అధ్యక్షుడు షేక్ జిలానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కొత్తపేట హుస్సేన్, ట్రస్ట్ బోర్డు సభ్యుడు షేక్ అక్రమ్, మాజీ ట్రస్టీ షేక్ రషీద్, షేక్ కాదర్బాయ్, బిజిలి ఈరోజు అంజమన్ కార్యాలయంలో అకౌంట్స్ ను సుమారు 2 గంటల సేపు పరిశీలించారు. ప్రధానంగా షాదీఖానా మరియు మసీదుల నిర్మాణ వ్యయాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సందేహాలు వచ్చిన ఇన్వాయిస్లు, ఓచర్ల వివరాలను నోట్ చేసుకుంటున్నట్లు సమాచారం. గత 2 రోజుల్లో 2 నెలలకు సంబంధించిన జమా ఖర్చుల వివరాలను పరిశీలించారని, మిగతా 10 నెలలకు సంబంధించిన జమా ఖర్చులను కూడా కంటిన్యూగా పరిశీలిస్తారని ముస్లిం వ్యవసాయ వర్గాలు తెలిపాయి.
మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో కమిషనర్ ఎస్ అలీం బాషా ఆదేశాల మేరకు నగరపాలక సిబ్బంది ప్రధాన డ్రైన్స్ నందు పూడికి తీతలో భాగంగా మంగళగిరి రూరల్ పరిధిలో ఎర్రబాలెం, తాడేపల్లి పరిధిలోని కొల్లకొండలో పూడికి తీత పనులను ప్రత్యేక జేసీబీలతో నిర్వహిస్తున్నారు. అదేవిధంగా నగర పరిధిలోని చిన్న మరియు పెద్ద కాలువల పూడికి తీత పనులను త్వరితగతిన పూర్తి చేసేలా కార్యాచరణ చేపట్టారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా నగర పరిధిలో పలు ప్రాంతాల్లో ప్రధాన కాలువల్లోనూ ప్రత్యేక జేసీబీలతో పూడికలు సిల్ట్ తొలగించేలా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. నగర ప్రజలు ఏవైనా పారిశుద్ధ్య సమస్యల పరిష్కార చర్యల నిమిత్తం నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన ప్రత్యేక కాల్ సెంటర్ నెంబర్లు 7093912653 మరియు 0864523519 సమాచారం తెలిపిన ఎడల తగు పరిష్కార చర్యలు చేపడతామని నగరపాలక సంస్థ కమిషనర్ అలీం బాషా తెలిపారు. మంగళగిరి శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో 19 నుంచి 35 సంవత్సరాలలోపు యువకులకు ఉపాధి కల్పించే నిమిత్తం బ్యాంకర్ల గ్రామీణ హౌస్ సహాయకుల అభివృద్ధి సంస్థ హైదరాబాద్ వారిచే ఉచిత వృత్తి విద్యా శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు. ఈ ఏడాది 3వ తేదీన శిక్షణ శిబిరం ప్రారంభమవుతుందని మీడియా సమావేశంలో ప్రతినిధులు తెలిపారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో మంగళగిరి ప్రాంతంలో ఉచిత వృత్తి విద్యా శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడానికి నిర్ణయించినట్లు తెలిపారు. వివరాలకు సెల్ నెంబర్ 8008578017లో సంప్రదించాలని కోరారు. సమావేశంలో స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్ఛార్జ్ కె నాగప్రసాద్, స్టేట్ సర్వీస్ కోఆర్డినేటర్ కె శ్యాంప్రసాద్, మంగళగిరి సత్యసాయి సేవా సంస్థల నుండి కన్వీనర్ డాక్టర్ ఆర్ రామారావు, సత్యసాయి విద్యా విభాగం ఇన్ఛార్జ్ వి ఉదయలక్ష్మి, ఆలపాటి రాధిక పాల్గొన్నారు. అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు. తాడేపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు రోడ్డెక్కారు. తమ హైస్కూల్ సోషల్ సబ్జెక్టు బోధించే టీచర్ని బదిలీపై పంపవద్దంటూ విద్యార్థులు గత 2 రోజులుగా నిరసనలు చేస్తున్నారు. తాడేపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రం బోధించే పద్మదా టీచర్ని వేరే స్కూల్కు బదిలీ చేసిన నేపథ్యంలో విద్యార్థులు నిరసన చేపట్టడం గమనార్హం. కృష్ణాష్టమిని పురస్కరించుకొని మంగళగిరి ఇందిరానగర్లో గల కృష్ణాలయంలో శ్రీకృష్ణ భగవాన్కు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గత కొంతకాలంగా ఈ గుడి స్థలం వివాదాస్పదంగా ఉన్న నేపథ్యంలో కృష్ణాష్టమి సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవటం ఆనందంగా ఉందని పలువురు భక్తులు పేర్కొన్నారు. ప్రత్యేకించి నిత్యం పూజలు జరిపే విధంగా అధికారులు శ్రీకృష్ణాలయం నిర్మాణానికి పూర్తి స్థాయిలో అనుమతులు ఇవ్వాలని నిర్వాహకులు భక్తులు ఈ సందర్భంగా కోరారు. పూజా కార్యక్రమాల్లో పట్టణ ప్రముఖులు చిన్ని తిరుపతయ్య, తులిమిల్లి రామకృష్ణ, భోగి కోటేశ్వరరావు, చింకా మహేష్, తాడిపోయిన సుబ్బారావు, వెంకటేశ్వరరావు, తోట శ్రీను, శివశంకర్, సుబ్బారావు, శ్రీను, రామయ్య, నల్లగొర్ల శ్రీరామకృష్ణ, సురేష్, చిన్ని రామారావు, దొడ్డ శ్రీను, దేవర వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించి అన్నదానం నిర్వహించారు.